హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అనామిక వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది ఇక వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ఏంటే మీ అత్తయ్య గారు కుటుంబం అలా మాట్లాడుతుంది ఏంటి మొదటి మూడు రాత్రులు ఎక్కడ జరిపించాలి అది మా కుటుంబానికి ఆనవైతే అని నేను చెప్పిన నా మాట లెక్క చేయకుండా ఆ ఇంట్లోనే జరగాలంటారేంటి ప్రతిసారి దుగ్గిరాల వారికి ఇలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అని గొప్పలు చెప్తారేంటి మన గురించి మన ఆచారాల గురించి వాళ్ళు పట్టించుకోరేంటి అని అంటే అమ్మ నువ్వు అక్కడ మూడు రాత్రులు ఎందుకు జరిపిస్తానంటున్నావో నాకు తెలుసు నేనేమైనా కళ్యాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఏంటి డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాను నాకు బావంటే ఇష్టం బావకి నేనంటే ఇష్టం మా ఇద్దరికి చిన్నప్పుడే పెళ్లి జరిగిపోయింది డబ్బు కోసమే ఇలా నటించి పెళ్లి చేసుకున్నాను అన్న విషయం బావకి కూడా తెలుసు ఈ అనామిక మనసు ఎప్పుడో బావకి ఇచ్చేసింది అలాంటిది ఇక్కడ ఈ కళ్యాణ్తో మొదటి రాత్రి జరుగుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు మన ప్లాన్ అంతా ఒకటే కదా ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో గొడవలు సృష్టించి అల్ల కల్లోలం సృష్టించి కళ్యాణ్ని మన ఇంటికి తీసుకొచ్చేయడం అలాగే ఆస్తిలో భాగం అడిగి అక్కడికి నేను కళ్యాణి తీసుకొచ్చేయడం ఆ తర్వాత మెల్లగా కళ్యాణ్ణి ఆ ఇంటి నుంచి మళ్ళీ ఇంటికి గెంటేయడం ఆస్తి మనదవుతుంది అప్పుడు నేను బావా ఒక్కటవుతాము ఇది కదా మన ప్లాన్ అని అనగానే అవునమ్మా కానీ ఈరోజు మీ ఇద్దరికి మొదటి రాత్రి కదా అని అంటే పేరుకే మొదటి రాత్రి నేను కళ్యాణ్ దగ్గర ఎలా నటించి దూరంగా పెడతానో మీకు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మేమేమి కంగారు పడద్దు అని చెప్పేసి వాళ్ళమ్మతో చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అయితే ఆ మాటలన్నీ కూడా కళ్యాణ్ వింటాడు కళ్యాణ్ అక్కడ ఉన్నట్టు అనామికకి అస్సలు తెలియదు కోపంతో రగిలిపోతాడు గుండె ఆగిపోయినంత బాధ కలుగుతుంది తను విన్న మాటలు నమ్మలేనంతగా తను బాధపడతాడు ఒక్కసారిగా ప్రపంచం తలకిందులైపోయినట్టు అనిపిస్తుంది ఇంత మోసం చేసింది ఇంత ద్రోహం చేసింది అన్నయ్యకి కావ్య వదినకి పెళ్ళైంది ఆ గొడవలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి అలాగే రాహుల్కి స్వప్నకి పెళ్ళైంది వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలే ఇవన్నీ చూసి తాతయ్యకి తట్టుకోలేక గుండిపోటు కూడా వస్తుంది ఇప్పుడు నా విషయం కూడా వాళ్ళకి తెలిస్తే నా జీవితాన్ని అనామిక ఇలా చేసింది అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఈ బాధ భరించలేక ఖచ్చితంగా తాతయ్య అయితే ప్రాణాలు వదిలేస్తాడు ఈ మాట వింటే నా గుండె ఆగిపోతుంది నాకు జరిగిన ఈ మోసానికి ద్రోహానికి ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఖచ్చితంగా తట్టుకోలేరు నా వల్ల తాతయ్య అయితే చనిపోతాడు ఏం చెయ్యాలిరా భగవంతుడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా ప తయారైంది నా పరిస్థితి ఇప్పుడు నేను అనామి కానీ నిలదీసి ఇంట్లో నుంచి తనని పంపించేస్తే ఖచ్చితంగా తాతయ్య మీద ప్రభావం పడుతుంది తాతయ్య భరించలేను ఈ మూర్ఖురాలి వల్ల ఈ రాక్షసి వల్ల మా తాతయ్యని నేను పొట్టన పెట్టుకోలేను విషయం తెచ్చే తెలిసింది కాబట్టే పరిస్థితులు నా చేతికి వచ్చాక అప్పుడు నేను ఈ అనామికని బయటికి వెళ్ళగొట్టేస్తాను తన మోసాన్ని అందరికీ వివరించి చెబుతాను ఓ పక్కని తాతయ్యని కాపాడుకుంటూ మరోపక్కన అనామిక మోసం అందరికీ తెలియజెప్తాను అని బాధపడతాడు అప్పు ఈ పరిస్థితిలో నువ్వు నా పక్కనుంటే నాకు ఎంత బాగుండేది నాకెంతో సహాయం చేసేదానివి ఎంత క్లిష్ట పరిస్థితిలో నేనున్నా నాకు ధైర్యం చెప్పి ఎంతో ధైర్యంగా నిలబడేదానివి నువ్వు నా పక్కనుంటే నా లైఫే మారిపోయింది అని నాకు అనిపించేది అప్పు చూసావు కదా అనామిక ప్రేమించానని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసి నన్ను ఎంత ఇంతలా ఆడుకుంటుంది ఈ బాధంతా నీతో చెప్పుకుంటాను నువ్వు మాత్రమే నాకు సహాయం చేస్తావు నీ దగ్గరికి నేను వస్తున్నానప్పు అని చెప్పి ఇక బయలుదేరిబోతూ ఉండగా ఇంతలోపు అనామిక ఎక్కడికి కళ్యాణ్ ఈ టైంలో వెళ్తున్నావో మన ఇద్దరికీ ఈరోజు మొదటి రాత్రి అని అంటుంది కోపం వస్తున్నా బయటికి ఏమి ఎరగనట్టు అలా చూస్తాడు ఓ నాకు అర్థమైపోయింది నేను మా అమ్మతో మాట్లాడిన మాటలన్నీ విన్నావన్నమాట విన్నావా విన్నా నువ్వేమీ చేయలేవు అన్న ధీమాతోటే నేను మా అమ్మతోటి అంత పబ్లిక్గా మాట్లాడాను నిజమే నిన్ను నిన్ను మోసం చేసే పెళ్లి చేసుకున్నాను కానీ డబ్బు కోసమే చేసుకున్నాను కానీ ఈ విషయం నువ్వు మీ వాళ్ళతో చెప్పలేవు ఎందుకంటే ఈ నిజం నువ్వు చెబితే మీ తాతయ్య చచ్చిపోతాడు గుండె ఆగిపోతుంది ముగ్గురు కొడుకులకి ఇలాగే జరిగింది అని తెలిస్తే ఇంటి పెద్ద బ్రతికి ఉండరు ఆయన చనిపోయిన గంట ముందు మీ నానమ్మ చనిపోతుంది ఇద్దరు ఆది దేవతల్లాంటి వాళ్ళే లేకపోతే ఇల్లు బోసిపోతుంది దాని ప్రభావం అందరికంటే ఎక్కువ రాజు మీద పడుతుంది రాజు గుండె కూడా ఆగిపోతుంది అని అంటూ ఉండగా నోర్మూయ్ అని గట్టిగా అంటాడు నేను నోరు మూస్తాను కానీ తరువాత జరిగే పరిస్థితులు ఇవే అలా జరగకుండా ఉండాలి అంటే ఈ విషయం నువ్వు బయటికి చెప్పద్దు మీ ఆస్తిలో సగభాగం నాకిస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పేసి అంటుంది కోపంగా అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోతాడు అప్పు దగ్గరికి అప్పు సాయం తీసుకుందామని ఇదిలా ఉండగా రుద్రాని అపర్ణ ఇంకా దాని లక్ష్మి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాన్ని ఇలా అంటుంది నా కొడుకు జీవితం బాగోపోయినా అపర్ణ పొదినా కొడుకు జీవితం బాగోపోయినా నీ కొడుకు జీవితం బాగానే ఉంది నీకు సంతోషం కదా అని అనగానే ఏంటి నువ్వు సంతోషంగా అంటున్నావు నా కొడుకు నా కొడల మీద దిష్టి పెడుతున్నావేంటి నువ్వు నీ కొడుకు జీవితం సంతోషంగా లేదని అపర్ణ అక్క కొడుకు జీవితం సంతోషంగా లేదని నువ్వు ఉడికిపోతున్నావు కదా మంచి కోడలు దొరికిందని కుళ్ళుకుంటున్నావు కదా ఏ పాపిష్టి కళ్ళు నా కొడుకు మీద కోడల మీద పడకుండా నేను ఎన్నో దిష్టులు తీశాను అయినా అందరికీ అదృష్టం ఉండాలి అని అంటుంది ఇదిలా ఉండగా రెండవ రోజు ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత అనామిక తలస్నానం చేసి అందరికీ టిఫిన్లు పెట్టాలి అని చెప్పి టిఫిన్లు తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఇక కావ్య అనామిక అసలే నీకు కొత్తగా పెళ్ళైంది ఇవన్నీ నీకు అప్పుడే చేతకావమ్మా నేనున్నాను కదా అవన్నీ నేను చేస్తాను నేను చూస్తాను నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో నీకు కాఫీ కావాలా టీ కావాలా లేదంటే గ్రీన్ టీ తాగుతావా అసలు నీకు ఈ అలవాటే ఉందా లేదా చెప్పమ్మా నువ్వు నా చెల్లి లాంటి దానివి నా దగ్గర నువ్వు బిడియం పడద్దు నాకు స్వప్నక్క ఎంతో నువ్వు కూడా నాకు చెల్లిగా అంతే సమానం చెప్పు అని అనగానే ఏయ్ ఆపుతావా నీ నాటకాలు నీ నటనలు ఇలా నటనలు నాటకాలు చేసి పెద్దవాళ్ళని నీ బుట్టలో పడేసుకున్నావు నన్ను బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా ఏంటి నేను నీ చెల్లితో సమానమైతే అప్పు నా భర్తకిచ్చి పెళ్ళి చేయాలని మీ కుటుంబం కుటుంబం మొత్తం ఎంత ప్రయత్నించిందో నాకు తెలియదు అనుకుంటున్నావా నా పెళ్ళి ఆపాలని శతవిధాల ఎన్ని ప్రయత్నాలు చేశారో నాకు తెలియదు అనుకుంటున్నావా వెళ్ళిక్కడి నుంచి నీ చేతి వంట తినాల్సినంత కర్మ నాకు పట్టలేదు అని చెప్పి అంటుంది ఏంటి అన్నమిక నేను నేను అంత మర్యాదగా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది ఇంకొక్క మాట మాట్లాడద్దు నువ్వేంటో నాకు బాగా తెలుసు నువ్వు పైకి మాత్రమే నటిస్తావు లోపలంతా కూడా నీ ఏంటో నాకు బాగా తెలుసు ఈ ఇంటి మొత్తానికి మీ అత్తయ్య పెద్ద కోళ్ళుగా మారిపోయి చక్రం తిప్పుతుంది ఇప్పుడు ఈ కాలంలో నువ్వు పెద్ద కోడలుగా మారిపోయి చక్రం తిప్పాలనుకుంటున్నావేమో నేను మా అత్తగారిలాగా సాఫ్ట్ కాదు మీ అత్తయ్య చెప్పిన ప్రతిదానికి మా అత్తయ్య తల ఊపుతుందేమో నువ్వు చెప్పే ప్రతిదానికి నేను అలా తల ఊపుతానని నువ్వు అనుకోవడం అది నీ పిచ్చితనం నీ అమాయకత్వం అని అనగానే కావ్య నవ్వుకుంటుంది ఓ ఈదా నీ అక్కసు పెద్ద కోడల్ని కదా నువ్వు నీకు నువ్వు చులకన చేసుకుంటున్నావు నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్న భావన నాలో లేదు చిన్నపిల్ల కదా అందుకే తెలియక అలా ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుకుంటుంది నేనేం తన మాటల్ని పట్టించుకోను సరేలే తన ముచ్చట నేనెందుకు కాదనాలే అందరి దగ్గర తను కూడా మెచ్చుకోలు పొందాలని ప్రయత్నిస్తుంది సరేలే అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది ఇక అందరికీ అవి ఇస్తూ ఉంటుంది అపర్ణకి ఎప్పుడు కాఫీ టీ కంటే ముందు వెచ్చని నీరు తాగుతుంది కానీ అనామిక పట్టించుకోదు అవేమీ పెట్టదు అమ్మ ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంది అలాగే నాకు కూడా గోరువెచ్చని నీరు అందులో తేనె కలుపుకొని తాగుతాను రోజు నాకు అలాగే తీసుకొచ్చిస్తుంది కావ్య నువ్వేంటి తీసుకురాలేదా అని అంటే నేను మీ కోడలిని కాదు కోడలి వరుస అంతే మీ సొంత కోడల్ని కాదు మీ ఇష్ట ఇష్టాలు ఏవో తెలుసుకొని మీరు అడిగినవన్నీ మీ కాళ్ళ దగ్గర పెట్టడానికి నేనేమి మీ కోడల్ని కాదు ఇష్టమైతే తాగండి కష్టమైతే మానేయండి అయినా మీకు అవన్నీ నేను చేసి పెట్టడానికి నేనేమైనా సర్వేంటని అనుకుంటున్నారా మా అత్తయ్య గారికి అయితే ఏం కావాలంటే అవి ఇస్తాను మీకెందుకు ఇస్తాను అని పొగరుగా సమాధానం చెప్పగానే అపర్ణ షాక్ అయిపోతుంది ఇంకా కోపంగా అలాగే ఉండిపోతుంది ఇంకా అప్పుడు కావ్య ఈ మాటలన్నీ ఏమీ వినదు కానీ చివరిగా మత్తేం కావాలో అవి చూస్తాను మీకెందుకు చూస్తాను అని అనామిక అన్నమాట మాత్రమే వినిపిస్తుంది కావ్యకి ఇక ఆ మాట విని లోపలికి వెళ్ళి అపర్ణ అలవాటు ప్రకారం ఎలా ఇదే తాగుతుందో అలా రెడీ చేసి తీసుకొస్తుంది పొరపాటుగా అపర్ణ చేయి తగలడంతో కావ్య చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయి నీళ్ళన్నీ పోతాయి ఆ కోపం మీద చూపిస్తుంది ఏ బుద్ధి లేదా కొంచెమైనా జ్ఞానం లేదా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తావేంటి గట్టిగా పట్టుకోవడం కూడా తెలీదా నేర్పించాలా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మర్యాదగా ఉండదు ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అపర్ణ సీరియస్ అవుతుంటే ఇందిరాదేవితో సహా అందరూ షాక్ అవుతారు అదేంటి అపర్ణ చిన్న విషయానికి అంత సీరియస్ అవుతావేంటి ఇది పొరపాటుగా చూసుకోలేదు నీ చెయ్యే తగిలి గ్లాస్ కింద పడిపోతే తనని నిందిస్తావేంటి తప్పు నీ దగ్గర పెట్టుకొని తనని అంటావేంటి అని అంటుంది ఇందిరాదేవి మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడు మాట ఎంత పొదుపుగా వాడితే అంత గౌరవం నీకు అని చెప్పేసి ఇందిరాదేవి అంటుంది ఇక తర్వాత అంతా సర్దుకున్న తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చి అనామిక ధాన్యలక్ష్మి చేతికిచ్చి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని అంటుంది అప్పుడు ఇందిరాదేవి అనామిక ఏం చేస్తున్నావు నువ్వు మీ అత్తయ్యే నీ ధాన్యలక్ష్మి నీకు అత్తయ్యే కావచ్చు కానీ ఇంట్లో పెద్ద తను కాదు తనకంటే పెద్ద నేను నా నేను ఇక నా తరువాత అపర్ణ ఇద్దరం ఉన్నాము ఆశీర్వాదం ముందు మా దగ్గర తీసుకోవాలి అది సంస్కారం అది వదిలేసి ఏంటిది అని అనగానే క్షమించండి అమ్మమ్మగారు అని చెప్ అమ్మమ్మగారు అనకుండా క్షమించండి అని దగ్గరకు వస్తుంది అండి ఏంటి అండి పరాయిదా మన కార్య చూడు చక్కగా అమ్మమ్మగారు అని నోటి నిండా పిలుస్తుంది అలా తను పిలుస్తుంటే నాకు కూతురుంటే నా కూతురు బిడ్డ ఎలా అయితే పిలుస్తుందో అలా నాకు అనిపించి నా మనసంతా పులకిస్తుంది తరువాత స్వప్న కూడా కావ్యాన్ని చూసి అమ్మమ్మగారు అని పిలుస్తు పిలు పిలుస్తుంది ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత ఉంది ఆ పిలుపు విన్నప్పుడల్లా కూతురు లేని లోటు తీరుస్తున్నట్టు అనిపిస్తుంది అంత మంచి పదం ఉంచుకొని ఏంటి నువ్వు మర్యాద లేకుండా ఏమని పిలవాలి అంటున్నావో కావ్యాన్ని చూసి చాలా విషయాలు నువ్వు నేర్చుకోవాలి ఇలా నువ్వు ఉంటే చాలా కష్టం మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లో అయినా ఇలా ఉంటే చాలా కష్టం నేర్చుకో ముందు పద్ధతులు నేర్చుకో మర్యాద నేర్చుకో కావ్య దగ్గర చాలా విషయాలు నువ్వు నేర్చుకో తను ఎంతో పద్ధతిగా ఉంటుంది చాలా విషయాల్లో చిన్నదైనా కూడా తన దగ్గర పెద్దవాళ్ళే చూసి నేర్చుకునేంత పద్ధతి సంస్కారం తన దగ్గర ఉన్నాయి అని అంటుంది ఇంకా కోపం తన్నుకొస్తుంది అనామికకి కావ్య 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 ఎప్పుడు ఇదే పేరా అసలు కావ్య ఏంటి గొప్పతనం ఎందుక గొప్పతనం ఈ గొప్పతనం కావ్యది కాదు కావ్య వెనుక ఉన్న రాజుది రాజు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా తనకి భార్య అయింది కదా కావ్య అందుకని అంత గొప్పతనం నా మొగుడు పనికి రానివాడు జస్ట్ హెల్పర్గా మాత్రమే ఉంటాడు వాడి భారీగా నేనున్నాను కాబట్టే నాకు మర్యాద లేదు సంస్కారం లేదంటుంది ఈ ముసలిది చెప్తా అన్ని మర్యాదలు అన్ని సంస్కారాలు ముందు ముందు నేర్పిస్తా అని మనసులో అనుకొని ఇక తర్వాత అమ్మమ్మగారు ఆశీర్వదించండి అని చెప్పేసి అంటుంది సరేలే అసలు ఇక్కడ నాకు ఉండబుద్ధి కావడం లేదు ముందు నువ్వు కావి దగ్గర చాలా విషయాలు నేర్చుకో అని చెప్పేసి ఇందిరాదేవి వెళ్ళిపోతుంది తర్వాత ఆపర్ణ దగ్గరకు వస్తుంది వచ్చి అలాగే నిలబడుతుంది ఏంటమ్మా నిలబడి ఉన్నావు ఆశీర్వాదం తీసుకో అని అక్షింతలు ప్లేట్లోవి తీసుకోబోతూ ఉంటే ప్లేట్ వెనక్కి లాగేసుకుంటుంది అనామిక ఏమైందమ్మా అని అంటుంది చాలే ఆపండి ఎందుకు నటిస్తారు సిగ్గుగా అనిపించడం లేదా మీకు నేనేమైనా మీ సొంత కోడల్నా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి మీరు మనసులో ఒకటి బయటకొకటి మాట్లాడతారు అని అనగానే షాక్ అయిపోతుంది అనమిక ఏమంటున్నావు నువ్వు అని అంటే ఉన్నదే అన్నాను మీ కొడుకుని చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ను చేసి నా భర్తని పనికిరాని వాడిని చేశారు అని అంటే నేను పనికిరాని వాడిని చేయడం ఏంటమ్మా బిజినెస్ వ్యవహారాలు కా కళ్యాణ్కి అంతగా తెలియవు వాడికి ఎంతసేపు కవితలు ఇలాంటివే వాడికి ఇష్టం అందుకనే బిజినెస్ మీద వాడు శ్రద్ధ చూపలేదు అని అంటే ఆపండి మీ నాటకాలు ఎందుకు పనికిరాని ఖాళీగా ఉండబట్టే ఏమీ తోచక ఓ మూల కూర్చొని అలా రాసుకోవడం మొదలు పెట్టాడు మీ కొడుకు కూడా ఏ పని పాటు లేకుండా ఓ మూల కూర్చోబెడితే అలాగే రాసుకునేవాడు కావాలనే మీ కొడుకుని గొప్పవాణ్ణి చేసి నా భర్తని ఎందుకు పనికిరాని వాణ్ణి చేశారు మీరే నాకు ఇంట్లో చాలా పెద్ద శత్రువు మీ దగ్గర నేను ఎప్పుడు ఆశీర్వాదం తీసుకోను ఎంతలో ఉండాలో అంతలో ఉండండి అని అంటుంది వెంటనే కావ్య అక్కడికి వస్తుంది కావ్య వచ్చి కొట్టడానికి చెయ్యెత్తుతుంది ఇక చెయ్యెత్తి చ నిన్ను కొట్టాలంటే నాకే అసహ్యంగా ఉంది ఏం మాట్లాడుతున్నావు మా అత్తయ్య గారి గురించి మా అత్తయ్య గారి గురించి నీకేమైనా తెలుసా ఆవిడ దేవత ఆవిడ కానీ ఇంట్లో పెద్ద కోడలిగా లేకపోతే మీ అమ్మ మీ అత్తయ్య కానీ నీ భర్త అని అంటున్నావే నా మరిది కానీ చిన్న మావి గారు కానీ ఇక్కడ ఉండేవారు కాదు ఈ కుటుంబం కోసం అత్తయ్య గారు ఎన్నో చేశారు నా భర్త ఆహార్ నిశలు శ్రమించి ఈ కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు అది నీకు తెలియక నీ నోటికి ఎంతొస్తే అది మాట్లాడుతున్నావు అత్తయ్య గారు దేవత లాంటివారు నా విషయంలో ఏదో ఆవిడకి కోపం ఉందని ఆవిడ చెడ్డ మనిషి అంటే నేను ఒప్పుకోను నేను చూస్తూ ఊరుకోను ఇంకోసారి మా అత్తయ్య గారి విషయంలో ఇలా నువ్వు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు మరి అదిగా క్షమాపణ చెప్పు లేదంటే కవి గారికి ఇప్పుడే నీ గురించి నేను చెప్తాను కవికి గాని తెలిసింది అంటే ఒక్క క్షణం కూడా నేను నువ్వు ఉండనివ్వడు అని అనగానే అమ్మో వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ నా సంగతంతా కవికి నిన్ననే తెలిసిపోయింది అందుకని రాత్రంతా కనిపించనే లేదు ఇప్పుడేమో ఈ విషయం కవికి చెబితే వీళ్ళకి మొత్తానికి నా గురించి తెలిసిపోతుంది తెలిసిపోయి అందరూ ఏకమైపోయి నన్ను ఇంట్లో నుంచి గెంటేసినా గెంటేస్తారు కాబట్టి ఇప్పుడు సారీ చెప్పేసి ఆ తర్వాత కథ నడిపిస్తాను అని చెప్పి సారీ ఇంకోసారి మీతో నేను ఇలా ప్రవర్తించను అని చెప్పేసి అనామిక వెళ్ళిపోతుంది ఇక తరువాత కావ్య ఇలాంటుంది అత్తయ్య గారు చిన్నమ్మాయి అనామిక అన్నదని మీరు మనసులో ఏమీ పెట్టుకోవద్దు కొత్త కొడలి కదా కొత్త మనుషులతో కలవక అయోమయంగా అనిపించి తల్లిచాటు బిడ్డ కదా ఎప్పుడు లేని కొన్ని అలవాట్లు ఆచారాల వల్ల అలా మాట్లాడింది ఆవేశంతో మాట్లాడిందే అంతే కానీ మీ మీద కోపంతో కాదు అవేమీ మనసులో పెట్టుకోవద్దు తను తన తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని అనగానే ఇక అనామికకి మనసులో అప్పటి వరకు కావ్య మీద ఎంతో కోపంతో ఉన్న మనిషికి ఒక్కసారిగా అభిప్రాయం మారిపోతుంది కావ్య నేను అనుకున్నంత తప్పు మనిషి అయితే కాదు ఆత్మాభిమానం గల మనిషే కానీ నా కొడుకు విషయంలో తను మోసం చేసింది అనుకున్నాను కానీ తన వ్యక్తిత్వం చూస్తుంటే నాకు ఈరోజు నేను అనుకున్నది తప్పనిపిస్తుంది నా కొడుకు అభిప్రాయం కూడా కాఫీ విషయంలో తప్పనిపిస్తుంది మాకెవ్వరికీ తెలియని గొప్ప వ్యక్తిత్వం తనలో ఉందనిపిస్తుంది నేను తనని పొద్దున కాఫీ విషయంలో కింద గ్లాస్ పడేసినప్పుడు చాలా మాటలు అన్నాను అవేమీ తను మనసులో పెట్టుకోలేదు అనామిక నన్ను అవమానిస్తే తట్టుకోలేకపోయింది తనకి గట్టిగా బుద్ధి చెప్పింది దీన్ని బట్టి చూస్తుంటే కావ్య చెడ్డది కాదు మంచిదే కోడలిగా ఎలా ఉండాలని నేను అనుకున్నాను ఆ లక్షణాలు ఇప్పుడిప్పుడే తనలో నాకు కనిపిస్తున్నాయి అని అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాజ్ శ్వేత వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కావ్య కళ్ళారా చూసేస్తుందా మరి చూసేసి తన కాపురం తను ఎలా చక్కదిద్దుకుంటుంది కావ్యరాజ్ మధ్యలో వచ్చిన శ్వేతని ఎలా మధ్యలో నుంచి బయటికి పంపించేసి తన సంసారాన్ని చక్కబెట్టుకుంటుంది ఇవి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్